రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనమందరం కృషి చేయాలని రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాయదుర్గం మండలం నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల సిద్ధం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారని, ఈ సభకు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియమితులైన రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి నాపై మీ అందరి దీవెనలు ఉండాలని, మళ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని కోరారు. సోలార్ ప్లాంట్ ఉంది, వాళ్ళు నిన్ననే రావాల్సిందే. సీఎం ప్రోగ్రామ్ కనుక సీఎం ప్రోగ్రామ్ నేనే ఉద్యోగ 20 రేపు వస్తారు వస్తున్నా 10,000 ఎకరాలు వేంచర్ డెవలప్మెంట్కి ఎంప్లాయ్మెంట్ 2.5 నుంచి 3,000 కోట్లు సివిల్ వారు కంట్రాక్ట్ పని ఉంటారు. అంటే అటువంటి కంట్రాక్ట్ ఆటోమేటిక్ అందరికీ ఉద్యోగం వస్తుంది కదా. కాబట్టి 10,000 ఎకరాలు ఇరాన్లో షార్ట్లీ బిఫోర్ ఎలక్షన్ కూడా అగ్రిమెంట్ కావేసిన 5 అవకాశం ఉంది. ఎలక్షన్ వస్తే ఎలక్షన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇరాల మండలం ఉంది, మాకు ఇరాల మండలం, మాకు ఇరాల మండలం మూడో ఏమంటే దానికి అక్కడ పక్కన బళ్ళు బళ్ళారు కానీ చండూరు కానీ దగ్గర చిత్తూరుగా దగ్గర ఉండదు. కాబట్టి అక్కడ మైనస్ సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీలు వచ్చేది చాలా అవకాశం ఉంది. ఆడ ఆల్రెడీ 8 నుంచి 10 స్పాంజర్ అనే ఫ్యాక్టరీలు ఉండవి, ఇంకా చాలా ఫ్యాక్టరీలు వచ్చేది రెడీగా ఉండరు. సరైన అనుకూలం కల్పిస్తే 10 నుంచి 12 ఫ్యాక్టరీలు ఇంకా వచ్చేది. కాబట్టి నా యొక్క ఉద్దేశం అంటే రాయదుర్గ మండలిని స్టీల్ సిటీ అంటే ఉక్కు నగరం మార్చాలని అభ్యర్థం ఒకటి దానికి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఖచ్చితంగా చేస్తాను. ఈ విధంగా అందరికి సూచిస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి రాయదుర్గంలో కూడా ఇప్పుడు రాయదుర్గ మండలం అంటే గుమ్మగట్టం నుంచి ఇక్కడ కూడా ల్యాండ్ రూమ్ చాలా ఉన్నాయి. 2,000 రూపాయలు గుర్తురాదు. 11 తారీఖు ఉండింది, 11 తారీఖు దాని బదులుగా 18 తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది. దానికోసం ఈ సభ ఏంటంటే సభ అంటే దీంట్లో వచ్చి లారీలు బస్సులు ఎక్కించుకుని వాళ్ళకంతా బంగు పోయి అది ఇష్టం రావాల్సింది. ఇది అటువంటిది కాకుండా ఓన్లీ నాయకుల నాయకులు మాత్రమే కేడారి ఉడిచినంతవరకు 10 ఓట్లు వచ్చి 100 ఓట్లు వేయించే శక్తి గల నాయకులు మాత్రమే ఇక్కడ వచ్చినారు. ఇది నాయకుల మీటింగ్, మీరు లీడర్లు, ఓట్లు వేయించే నాయకులు కాబట్టి కేడర్ మీటింగ్ అంటారు. ఈ మీటింగ్ ఇట్లా ఉంటుంటే అందరూ కూడా ఎక్కడ వాళ్ళ నెక్స్ట్ సీఎం ప్రోగ్రామ్కి అందరూ రావాల్సి వస్తుంది. దానికోసం బస్సులు అరేంజ్మెంట్ చేయడం అటువంటి ప్రాబ్లమే కాకుండా స్టేజ్ దగ్గరే బస్సు నిలిపి పోలు ముందుకి స్టేజ్ దగ్గరే బస్సు నిలుపుతా ఉంది. అటువంటి సిస్టమ్ ఈసారి నిన్న మీటింగ్ మంత్రిగారితో మీటింగ్ ఉంది కాబట్టి మీటింగ్లో అడ్డు చేయడం అంటే బస్సు నిలుతుంది, స్టేజ్ తగ్గిపోతారు, బస్సు ముందుకు పోతుంది. అటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇంకోటి చెప్పాలి, ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి నుంచి బలా చంద్రబాబు మిగతా సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు మాట్లాడాలి కాబట్టి దానికంటే ముందు కూడా ఏమైనా టైం అయిపోతే ముందు నా విషయం నుంచి చెప్తాను. కొంచెం చెప్పిన తర్వాత వేరే మాట్లాడతాను. ఎందుకంటే నిన్న మొన్న అంత మాట్లాడిన తర్వాత కొంతమంది లాస్ట్ ఏమంటారంటే అన్నా అంత చెప్తావనే నీ సంగతి ఏం చెప్పమని కొంతమంది నాయకులు చెప్పించి ఈ సంగతికు చంద్ర జగన్మోహన్ రెడ్డి చేసిన అందరికి బతకాలని తెలుసు, మాకు ఎంత బాగా తెలుసు. కాబట్టి మీకంటే మేము సీనియర్ దాకా ఇంకా మేము జూనియర్ అని కాబట్టి నేను చెప్పేది ఏమనిపిస్తుందంటే నేను రాజకీయంలో దాదాపు 20 సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీ